Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు దగ్గర పైసలు లేవట. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అమరావతికే పరిమితమయ్యారు. ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం ఎందుకు చేయడం లేదన్న చర్చ పార్టీలో జరుగుతోంది. ఇంకా ఎన్నికలకు 3 ఏళ్ల సమయం ఉందనే లేదా ఆర్థిక ఇబ్బందుల అన్నది అర్థం కాకుండా ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా తయారైంది. అలాగే టీడీపీ ఖజానా కూడా బోసిపోయిందట. చంద్రబాబు ఫక్త్ రాజకీయ నాయకుడు, ఆయన ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండరు. కరోనా తీవ్రత దృష్ట్యా వైద్యుల సూచనల మేరకు చంద్రబాబు గత 1.5 ఏళ్లుగా ప్రజల్లోకి వెళ్లడం మానుకున్నారు. తిరుపతి ఉప ఎన్నిక, మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి మాత్రమే ఆయన వెళ్లారు. ఇక రాజధాని రైతులు తిరుపతిలో పెట్టే సభకు కూడా చంద్రబాబు హాజరవుతున్నారు. అంతే తప్ప ఆయన జిల్లాల పర్యటనకు మాత్రం ఇష్టపడడం లేదంటున్నారు. అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలోనే ఉండి రోజుకో జిల్లాను సమీక్ష చేస్తున్నారు. జిల్లాల నేతలను తన వద్దకు పిలిపించుకుని ఆయన క్లాసులు పీకుతున్నారు. అమరావతిలో చంద్రబాబు ఉంటేనే రోజుకు 1 లక్షల్లో ఖర్చు అవుతుందట. అయితే చంద్రబాబు జిల్లాల పర్యటన చేయకపోవడానికి కారణాలపై అనేక రకాలుగా చర్చ జరుగుతోంది. చంద్రబాబు విశాఖకు వచ్చి దాదాపు 2 ఏళ్లు కావస్తోంది. పల్లా శ్రీనివాసరావు స్టీల్ ప్లాంట్ దీక్ష విరమింపజేసేందుకు అలా వచ్చి ఇలా వెళ్లారు. ఇక రాయలసీమలో వరద ప్రాంతాల్లో ఇటీవల పర్యటించినా ఎక్కడా పార్టీ నేతలను కలుసుకోలేదు. కోస్తాంధ్రలో కొంత టీడీపీకి సానుకూలత ఉన్నా అక్కడ పర్యటించేందుకు చంద్రబాబు ఇప్పుడే వద్దని చెబుతున్నట్లు తెలిసింది. చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరిని అసెంబ్లీలో అవమానించారని కన్నీరు పెట్టుకున్నారు. ప్రతి నియోజకవర్గంలో గౌరవ సభలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 3 ప్రాంతాల్లోనూ గౌరవ సభలను నిర్వహించాలని తొలుత నిర్ణయించినా పార్టీ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో వాటిని విరమించుకున్నారని తెలిసింది. చంద్రబాబు జిల్లాల పర్యటనకు వెళితే ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుంది. జిల్లా పార్టీలు భరించే పరిస్థితి లేదు. కేంద్ర కార్యాలయం కూడా ఖర్చులు తగ్గించుకోవాలని సూచించడంతో చంద్రబాబు లోకేష్లు పర్యటనలు తగ్గించుకున్నారన్న టాక్ పార్టీలో వినపడుతోంది.